రాష్ట్రాల్లో సాగవుతున్న యాసంగి వరి పైరు పిలక దశలో ఉంది. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు, పాము పొడ తెగులు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిలే ప్రమాదం ఉందని కాబట్టి రైతులు సత్వరమే తగిన జాగృతలు పాటించాలని సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటపై మూకుముడిగా తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ప్రస్తుతం వరి పైరు పిలుకలు వేసే దశలో ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంతో పాటు ఎరువులు అధికంగా వాడటం వల్ల వివిధ రకాల తెగుళ్లు ఆశించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే చాలా చోట్ల కాండం తొలిచే పురుగు, అగ్గి తెగులు, పాము పొడ తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తెగుళ్ల వల్ల ఆకులపై నూలు కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఉధృతి ఎక్కువైతే మచ్చలు ఒకదానితో ఒకటి కలిసిపోయి పైరు కాలిపోయినట్లు కనిపిస్తుంది. వీటి వల్ల దిగుబడులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ చీడపీడలను ఏ విధంగా అరికట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం వరి పంట కనుక చూసినట్లయితే దాదాపుగా కీలక దశలో ఉండడం జరుగుతుంది. కీలక దశలో ఉండడం వల్ల కొంతవరకు మనకు ఈ యొక్క కాండం తొలిచే పురుగు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గమనించి రైతు సోదరులందరూ కూడా మొగి పురుగు దానికి కడిజేస్తుందని చెప్పేసి గుర్తించి దానికి మనం ముందు జాగ్రత్త చర్య కనుక ఎసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి అదేవిధంగా దీంతో పాటుగా వేప నూనెను కూడా 1500 ppm అయితే మనకు దాదాపుగా 5 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఒకవేళ ఎక్కడన్నా రెక్కల పురుగులు కూడా ఉన్నా కానీ వాటి యొక్క గుడ్డు దశలను నాశనం చేయడానికి యొక్క వేప నూనె అనేది మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ యొక్క మందును కనుక పిచికారీ చేసుకున్నట్లయితే రెక్కల పురుగును కూడా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఉధృతి కనుక ఎక్కడన్నా ఎక్కువగా కనుక ఉన్నట్లయితే క్లోరాంత్రానిలిప్రోల్ కొరాజిన్ అనే మందును మనకు 60 ml కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కాండం తొచ్చే పురుగు యొక్క ఉధృతిని మనము సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కొత్త మందులైనటువంటి ఈ యొక్క బేయర్ కంపెనీ వారిది టెట్రానిలిప్రోల్ అనే మందు కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. అది మనకు వయాగో అనే పేరు మీద దొరుకుతుంది. దీన్ని కనుక 100 ml కనుక కలిపి ఎకరానికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మొగి పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా వచ్చే చీడపిల్లలను కనుక చూసినట్లయితే వారిలో పాము పొడ తెగులు కూడా ఎక్కువగా గమనించవచ్చు. ఈ యొక్క పాము పొడ తెగులు ఉధృతికి గల కారణాలను కనుక చూసినట్లయితే రైతు సోదరులు ఈ యొక్క యూరియా ఎక్కువగా వాడడం వల్ల ఏమవుతుందంటే మోతాదుకు మించి వాడడం వల్ల తెగుళ్ళు అనేటివి ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క పాము పొడ తెగులు కనుక ఎక్కడన్నా వస్తున్నట్టు గమనించినట్లయితే యూరియా వాడకాన్ని మొదటగా తగ్గించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క లక్షణాలను కనుక గమనించినట్లయితే నీటి నుంచి పైభాగం నుంచి కనుక చూసినట్లయితే తొడిమెకు కింది భాగంలో దాదాపుగా ఆకు తొడిమెల పైన కూడా 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు దీర్ఘవృత్తాకారంలో మచ్చలు ఏర్పడతాయి. ఈ యొక్క మచ్చలన్నీ కూడా మనకు కలిసిపోవడం వల్ల ఈ యొక్క పాము పొడ రూపంలో ఇది మారడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క పాము పొడ లక్షణాలను కనుక గుర్తించినట్లయితే ఎగ్జాకోనోజోల్ అనే మందునైతే 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా వాల్డామైసిన్ కూడా మనకు మార్కెట్లో శీత్మరా అనే రూపంలో కూడా దొరుకుతుంది. దీన్ని కూడా 2 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవాలి. అదేవిధంగా ప్రొపికోనోజోల్ అనే మందు కూడా టిల్ట్ అనే రూపంలో దొరుకుతుంది. ఇది కూడా 1 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పాము పొడ తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉధృతి కనుక ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే టెబుకోనజోల్ మరియు ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ నాటివో అనే మందు కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని కూడా 0.4 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పాము పొడ తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా అగ్గి తెగులను కూడా మనం గమనించవచ్చు. అక్కడక్కడ రైతు సోదరులు ఎక్కడన్నా మనకి ఈ యొక్క అగ్గి తెగులను కనుక తొలి దశలోనే గమనించినట్లయితే ఫిజీవన్ అనే మందునైతే ఐసోప్రోతయలిన్ అయితే 300 ml ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకా మెర్జర్ అనే మందునైతే మనకు 500 గ్రాములు ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉధృతి ఎక్కడన్నా ఇంకా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క నాటివో అనే మందును కూడా మనం 100 గ్రాములు కనుక ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. గెలీలియో సెన్సార్ కూడా మనకు దొరుకుతుంది. దీన్ని అయితే ఎకరానికి 400 ml కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క అగ్గి తెగులను కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. పైన చెప్పిన రసాయన మందులన్నింటిని కూడా పిచికారీ చేసుకొని సమర్థవంతంగా మనం ఈ యొక్క అగ్గి తెగులను కనుక కాపాడుకున్నట్లయితే వారిలో అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది.